हाय स्टूडेंट्स वेलकम टू श्री गगन कोचिंग सेंटर यूट्यूब चैनल वीडियो में मैकेनिकल वाली M306 थर्ड सेमेस्टर मशीन ड्राइंग अने सब्जेक्ट आ सब्जेक्ट इंपॉर्टेंट शॉर्ट आंसर क्वेश्चंस अंड एसए क्वेश्चंस वस्ताई कदा एसए क्वेश्चन मन को टू क्वेश्चन इस्ता एसए रासिन दानिकी 40 मार्क्स वस्ताई अभी नेन कोई सेलेक्टेड चेप्तानु अभी शॉर्ट आंसर क्वेश्चंस अदे विधंगा एसए क्वेश्चंस కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను ఆ క్వశ్చన్స్ మాత్రం మీరు ఆ డయాగ్రమ్స్ మాత్రం ప్రాక్టీస్ చేసుకుంటే చాలు మీకు ఫుల్ సెంటర్ మార్క్స్ వస్తాయి 60 out of 60 తెచ్చుకోవచ్చు అన్నమాట అది ఎలా అనేది మనము యాజ్ పర్ సిలబస్ ప్రకారం చూద్దాము ఇది వచ్చేసి మీ C60 M306 సిలబస్ ఈ బ్లూ ప్రింట్ మీరు చూసినట్టయితే మీకు చూడండి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని అసెంబ్లీ డ్రాయింగ్ 2 SA వస్తాయి అంటే 40 + 40 రెండింటిలో ఒకటి రాయాలి 80 మార్క్స్ ఇది అంటే మనం 40 మార్క్స్ ఇక్కడ ఎస్ఏ అసెంబ్లీ డ్రాయింగ్కి తెచ్చుకోవచ్చు నెక్స్ట్ మిగతా దాంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూసామంటే స్క్రూడ్ ఫ్యాషనింగ్ అనేసి ఉంది కదా దీంట్లో టూ క్వశ్చన్స్ వస్తాయి పైప్ జాయింట్స్ ఉన్నాయి కదా పైప్ లేఅవుట్స్ అండ్ జాయింట్స్ నెక్స్ట్ వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్స్ సింబల్స్ మీద ఈ క్వశ్చన్స్ చెప్తాను నేను ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్తాను తర్వాత ఎస్ఏ క్వశ్చన్ చెప్తాను ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం 2, 3, 4, 4, 5, 20 మార్క్స్ వస్తాయి ఈ ఎస్ఏ క్వశ్చన్స్లో వచ్చేసరికి మీకు టూ క్వశ్చన్స్ వస్తాయి మీరు ఒక క్వశ్చన్ రాయాల్సి వస్తుంది 40 మార్క్స్ ఇది ఒక 20 మార్క్స్ 60 మార్క్స్ ఉంటుంది టోటల్గా ఫస్ట్ మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసినట్టయితే మీరు టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ తీసుకొని మీ దగ్గర ఉన్నట్టయితే ఈ టెక్స్ట్ బుక్లో మనము షార్ట్ ఆన్సర్ ఫస్ట్ చాప్టర్ చూద్దాము నేను ఓన్లీ ఎగ్జామ్కి ఏమొస్తాయో డైరెక్ట్గా ఆ క్వశ్చన్స్ మాత్రం మీకు చెప్తాను ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే పి వాల్యూ ఇస్తాడు ఈ పి వాల్యూ బేస్ చేసుకొని మీరు ఐసోమెట్రిక్ థ్రెడ్ అని అడుగుతాయి ఐసోమెట్రిక్ థ్రెడ్ గీయాలి నకుల్ థ్రెడ్ అంటే నకుల్ థ్రెడ్ గీయాలి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనం చూసినట్టయితే ఈ విధంగా ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అక్కడ వాళ్ళ నేమ్స్ ఇచ్చేస్తారనమాట టైప్ ఆఫ్ థ్రెడ్ నేమ్స్ ఇస్తాడు ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను డ్రా ది ఫాలోయింగ్ స్క్రూ థ్రెడ్ ప్రొఫైల్ విత్ ఏ స్టాండర్డ్ ప్రపోర్షన్స్ అని చెప్పి మెట్రిక్ థ్రెడ్ డ్రా చేయమన్నాడు వామ్ థ్రెడ్ డ్రా చేయమన్నాడు బట్ ఇక్కడ వాడేమి పిచ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవ్వనప్పుడు యూ కెన్ అజూమ్ పిచ్ వాల్యూ పి వాల్యూ ఒక 20 కానీ 30 కానీ అజంప్షన్ చేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏమంటున్నాడు మెట్రిక్ థ్రెడ్ వామ్ థ్రెడ్ కదా ఇక్కడ మనకి మెట్రిక్ థ్రెడ్ ఇది వామ్ థ్రెడ్ ఇక్కడ ఐసోమెట్రిక్ థ్రెడ్ నకులు బ్రిటిష్ స్టాండర్డ్ థ్రెడ్ విట్వర్త్ ఏసీఎంఏ మెట్రిక్ థ్రెడ్స్ వీటిలో ఏదైనా గానీ ఐసోమెట్రిక్ థ్రెడ్ ఈ మెట్రిక్లో ఏదైనా గీయండి పర్లేదు నో ప్రాబ్లం ఈ నేమ్స్ ఇస్తాడు కదా ఆ నేమ్స్ని బేస్ చేసుకొని ఈ డయాగ్రామ్ మీరు బహాట్ చేసుకోవాలి బహాట్ చేసుకొని ఇక మీరు రఫ్గా డ్రాయింగ్ షీట్లో డ్రా చేసుకున్న తర్వాత యాజ్ పర్ మెజర్మెంట్స్ పి వాల్యూ మల్టిప్లై చేస్తే 0.5 × పి ఈ డిస్టెన్స్ వచ్చి పి ఎంత తీసుకుంటే అంత ఉండాలి ఈ పి వాల్యూ మీరు అజంప్షన్ అన్నా తీసుకోండి లేదో ప్రాబ్లమ్స్లో వాళ్ళైనా మీకు ఇస్తారు పి వాల్యూ ఎంత తీసుకోండి అని చెప్పి వీటిని మాత్రం ఈ వాల్యూస్ అన్నింటిని మాత్రం మీరు బహాట్ చేసుకోవాలి ఇవన్నీ స్టాండర్డ్ వాల్యూస్ ఇది 5 మార్క్స్ క్వశ్చన్ మా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి దీనిలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ హెక్సాగనల్ హెడెడ్ బోల్ట్ అండ్ నట్ విత్ వాషర్ ఈ డయాగ్రామ్ 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నేర్చుకోండి ఇది కూడా అన్ని వాల్యూస్ మీరు బహాట్ చేసుకోవాలి వాడు డయామీటర్ మాత్రం వాళ్ళు ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోయినా కొన్నిసార్లు ఇలా చెప్పుంటారు M20 అని చెప్పి అంటే M20 అంటే మెట్రిక్ థ్రెడ్స్ ఇక 20 ఇస్ ద నామినల్ డయామీటర్ మీరు డయామీటర్ ఇవ్వలేదు అనేసి అనుకుంటారు కొంతమంది పిల్లలు ఎమ్ అంటే ఆ మెట్రిక్ థ్రెడ్స్ పక్కన ఉండే వాల్యూనే డయామీటర్ ఓకేనా ఒకవేళ ఇవ్వకపోయినా మీరు అజంప్షన్ చేసుకోండి ఇది 5 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా థ్రెడ్ ప్రొఫైల్స్ వింగ్ నట్టు ఫ్లాంజ్ నట్టు ఈ నట్స్ మీరు బహాట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి లాకింగ్ బై స్ప్లిట్ పిన్ 5 మార్క్స్ క్వశ్చన్ లాకింగ్ బై క్యాస్టల్ నట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఫౌండేషన్ బోల్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ 5 మార్క్స్కి ఐ ఫౌండేషన్ బోల్ట్ నెక్స్ట్ ఈ టూ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ మా
లీవీస్ ఫౌండేషన్ బోల్ట్ అండ్ క్వార్టర్ ఫౌండేషన్ బోల్ట్ డయామీటర్ మాత్రము వాళ్ళు ఇచ్చిన డయామీటర్ అయినా తీసుకోవాలి లేదు మీ బహాట్ అయినా చేసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం మీరు బహాట్ చేసి పెట్టుకోవాలి ఈ చాప్టర్లో అడిగే 5 మార్క్ క్వశ్చన్లు వాటిలో ఏదైనా అడగచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా మనకి క్వార్టర్ అండ్ పిన్ జాయింట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇది సాడల్ కీ అంటే టైప్ ఆఫ్ కీ అడుగుతూ ఉంటాడు సాడల్ కీ నెక్స్ట్ హాలో షాడల్ కీ 5 మార్క్స్ నెక్స్ట్ కీ విత్ గిబ్ హెడ్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ ఈ 2 డయాగ్రామ్స్ దీంట్లో ఇవి చూడండి ఇవి అసెంబ్లీ డ్రాయింగ్లో కూడా వస్తాయి క్వార్టర్ జాయింట్ విత్ స్లీవ్ ఉంది కదా ఇది 5 మార్క్స్ రాదు ఎస్ఏ క్వశ్చన్ వస్తాను అసెంబ్లీ డ్రాయింగ్లో మళ్ళీ వస్తాయి రిపీట్ అవుతాయి ఇవి ఇది అసెంబ్లీ డ్రాయింగ్ కింద నేర్చుకోండి 40 మార్క్స్ క్వశ్చన్ ఇది కూడా 40 మార్క్స్ క్వశ్చన్ సాకెట్ అండ్ స్పైగర్ జాయింట్ ఇప్పుడు నేను చెప్పేటవన్నీ టిక్ పెట్టుకోండి మీ బుక్లో అట్ ది సేమ్ టైం క్వార్టర్ జాయింట్ విత్ ఏ గిబ్ అనమాట ఇది కూడా మనకి అసెంబుల్ డ్రాయింగ్ కింద 40 మార్క్స్ కింద ఇంపార్టెంట్ నకల్ జాయింట్ 40 మార్క్స్ ఓన్లీ కీ మాత్రమే మీకు 5 మార్క్స్ పడుతూ ఉంటాడు మిగతా అన్ని మనకి ఎస్ఐ నెక్స్ట్ షాఫ్ట్ కప్లింగ్స్ ఈ కప్లింగ్స్లో కూడా మనకి ఫ్లాంజ్డ్ కప్లింగ్ అని చెప్పేసారు ఉంది కదా ఈ ఫ్లాంజ్డ్ కప్లింగ్ మీది మెషిన్ డ్రాయింగ్ కాబట్టి మీరు పార్ట్స్ ఇలా సపరేట్ సపరేట్గా పార్ట్స్ ఇస్తే మీరు వీటన్నిటి ఏంటంటే అసెంబుల్ చేసి అసెంబుల్ డ్రాయింగ్ వాడు అడిగిన వ్యూస్ 2 వ్యూస్ అడిగితే 2 వ్యూస్ లేదంటే 3 అడగడు మ్యాక్సిమం 2 వేస్ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ అలా 2 వే లేదా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అడుగుతూ ఉంటాడు ఇది అసెంబుల్ డ్రాయింగ్ ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్ ఇస్తే మీరు అసెంబుల్ చేసి ఈ డయాగ్రామ్ డ్రా చేయాల్సి వస్తుంది అండ్ దిస్ పార్ట్ లిస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఈచ్ అండ్ ఎవరీ పార్ట్కి ఏర మార్క్ వేసి పార్ట్ నెంబర్ రాయాలి ఆ పార్ట్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది పార్ట్ నెంబర్ దాని పేరు ఎన్ని ఉంటాయి ఇప్పుడు బోల్ట్ అనుకో ఎన్ని బోల్ట్స్ ఉంటాయి పార్ట్ నెంబర్ 3 ఎన్ని బోల్ట్స్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ వచ్చేసి 4 అలా మీరు క్వాంటిటీ అండ్ అది ఏ మెటీరియల్తో తయారు చేసినారో కూడా మీరు రాయాలి దీనికి 5 మార్క్స్ ఉంటాయి అందుకని మీరు పార్ట్ ఈ లిస్ట్ కూడా రాయాల్సి వస్తుంది మెన్షన్ చేయాల్సి వస్తుంది ఫ్లాంజ్డ్ కప్లింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే జాయింట్స్లలో వచ్చేసి ఈ పైప్ జాయింట్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పేరు ఇస్తాడు మీరు ఈ సింబల్ రాయాలి ఏది ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ వాల్వ్ సింబల్ రాయనంటే ఇది రాయాలి చెక్ వాల్వ్ ఈ విధంగా వీటిని బహాట్ చేస్తుంది ఈ పేర్లు ఇచ్చినప్పుడు వాటికి కరస్పాండింగ్ డయాగ్రామ్స్ వేయాలి ఇది 5 మార్క్స్ క్వశ్చన్ నెక్స్ట్ మనకి అడిగేది ఇచ్చేసి ఈ టేబుల్ ఉంది కదా ఇవి కూడా అంతే ఈ టేబుల్లో సింబల్స్ ఆఫ్ స్క్రూ కనెక్షన్ ఫిట్టింగ్ ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్ ఈ నేమ్ కప్లింగ్ అన్నప్పుడు సింబల్ క్యాప్ అన్నప్పుడు సింబల్ ఇది అవసరం లేదు ఇది ఈ 2 బహాట్ చేసుకోండి ఈ నేమ్ ఇస్తే టీ అంటే దాని సింబల్ సింగిల్ లైన్ సింబల్ ఎలా ఉంటుంది సిమిలర్లీ ఇక్కడ యూనియన్ అంటే సింబల్ క్రాస్ అంటే సింబల్ లేటరల్ అంటే సింబల్ ఈ సింబల్స్ని మీరు బహాట్ చేసుకోండి 5 మార్క్స్కి నెక్స్ట్ రివిటెడ్ జాయింట్స్లో మీకు బోల్టెడ్ జాయింట్స్లో స్క్రూస్ ఎలానో రివిట్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్క్రూస్ నేమ్స్ ఇచ్చి వీటిని వేయమంటూ ఉంటాడు ఇది నేర్చుకోవాలి ఇది 5 మార్క్స్కి నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ వచ్చేసి దీంట్లో రివిటెడ్ జాయింట్స్లో ఇక్కడ నుంచి ల్యాప్ జాయింట్స్ ఇతికి పెట్టుకోండి సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ ఈ డయాగ్రామ్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ల్యాప్ అంటే ఒకదాని మీద ఇలా పెడితే దాన్ని ల్యాప్ అంటాము ఏ విధంగా పెడితే అదే చూడండి ఇదొక ప్లేటు ఇదొక ప్లేటు ఆ 2 ప్లేట్స్కి హోల్ వేసి రివిట్ అంటే దీన్ని రివిట్ అంటే మీకు ఒక సైడ్ మామూలుగా ఉంటుంది ఉబ్బుగా ఉంటుంది హెడ్ ఇంకొక సైడ్ అంటే హ్యామర్తో పెడి తడితే ఇది కూడా ఇలా ఈ విధంగా వచ్చిండే ఫస్ట్లో రివిట్ ఈ విధంగా ఓపెన్ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉంది కదా రివిట్ ఈ హెడ్ని ఇలా కొట్టిన మీరు పైన హ్యామరింగ్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది అది 2 ప్లేట్స్ని జాయింట్ చేయడానికే మనము రివిట్ షిఫ్ట్ చేస్తాం దాంట్లో మీరు నేర్చుకోవాల్సి సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ ల్యాప్ అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది ఒక రివిటే ఉంటుంది త్రూ అవుట్ లెంత్ ఇడొకటి పెడతా ఉంటారు ఈ పిచ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి ఎలా వేయాలి అనేది అంటే ఇక్కడ ఉంటా చూడండి రో పిచ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఫార్ములాస్ ఉంటాయి పిఆర్ ఈజ్ 0.8 పి ఆ పిచ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మీకు ముందర ఈ సైడు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి జిగ్జాగ్ జాయింట్ అంటే ఎలా అని ఎవ్రీథింగ్ మీకు
ముందర థీరీలో చూడండి, డయామీటర్ ఎంత ఉండాలి, 6 ఇంటూ రూట్ టీ. టీ అనేది ఏమంటే ప్లేట్ యొక్క థిక్నెస్, ఈ ప్లేట్ ఉంది కదా ఆ థిక్నెస్ ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ రివిటెడ్ అనమాట, ల్యాప్ జాయింట్లోనే డబుల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్. దీని తర్వాత సింగిల్ రివిటెడ్ సింగిల్ స్ట్రాప్ అనమాట. స్ట్రాప్ అంటే ఒక పీస్ ఉంటుంది, మొత్తం ఫుల్ లెంత్గా ఒక పీస్ ఉంటుంది, కింద ఈ రెండు సపరేట్ సపరేట్గా ఉండేవాడు. అంటే స్టాప్ బట్ అంటే ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి పెడతాం, ఇలా ఇదొక పీసు ఇదొక పీసు, పైన మనకేందంటే ఈ విధంగా ఇది స్ట్రాప్, ఈ చెక్క వచ్చి స్ట్రాప్ అనుకోండి, కింద ఉండేటి రెండు ప్లేట్లు, దీనికి ఇక్కడ ఒక హోలు ఇక్కడ ఒక హోల్ వేసి రివిట్ పెట్టాం అనుకోండి, ఈ స్ట్రాప్ వల్ల రెండు పీసులు ఈ రెండో పీసు ఈ రెండో పీసు ఈ స్ట్రాప్ గట్టిగా పట్టుకో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి స్ట్రాప్, ఇప్పుడు ఇదొక ప్లేట్ ఇదొక ప్లేట్ అనుకో, ఈ పైన ఉండేది స్ట్రాప్, ఈ స్ట్రాప్ సింగిల్ స్ట్రాప్ అంటే ఇదొకటి పైన పెడతారు, అదే డబుల్ స్ట్రాప్ అంటే ఇలాంటి పీసే కింద కూడా పెడతారు, అప్పుడు మనకి గ్రిప్ ఎక్కువ వస్తుందంట, రెండు పీసులే గట్టిగా పట్టుకుంటుంది. ఇది సింగిల్ స్ట్రాప్ అంటే ఒక స్ట్రాపే ఉంది పైన, బట్ జాయింట్ అంటే సైడ్ బై సైడ్ పక్కన పక్కన పెడతారనమాట బట్ జాయింట్. దీంట్లో చూడండి ఇంకోటి సింగిల్ రివిటెడ్ డబుల్ స్ట్రాప్ అంటే కింద ఒక స్ట్రాప్ ఉంటుంది పైన ఒక స్ట్రాప్ ఉంటుంది, మధ్యలో మనం జాయిన్ చేయాల్సిన రెండు పీసులు అనమాట, రెండు ప్లేట్లు ఇవి. అండ్ రివిట్స్ కూడా ఎన్ని రివిట్స్ ఉన్నాయో ఇదొక రో ఇదొక రో, డబుల్ సింగిల్ రివిటెడ్ డబుల్ స్ట్రాప్ బట్ జాయింట్. బట్ జాయింట్ అంటే సైడ్ బై సైడ్ పెడితే బట్ జాయింట్, ఒకదాని మీద ఒకటి పెడితే ల్యాప్ జాయింట్. ల్యాప్ జాయింట్లో పైన స్ట్రాప్ అవసరం లేదు, బట్ జాయింట్లో మనము స్ట్రాప్ యూజ్ చేస్తాం, అది సింగిల్ స్ట్రాప్ అయినా ఉండొచ్చు లేదా డబుల్ స్ట్రాప్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే డబుల్ రివిటెడ్ అంటే ఇంతకుముందు సింగిల్ రివిట్ కదండి, ఇదొకటి ఇదో సింగిల్ రివిట్, ఇప్పుడు ఒక ప్లేట్కి రెండు రివిట్లు ఉంటాయి, ఈ పక్క ప్లేట్కి రెండు రివిట్లు ఉంటాయి, డబుల్ రివిట్స్ అంటాం దాన్ని. డబుల్ స్ట్రాప్ అంటే కింద ఒక స్ట్రాపు పైన ఒక స్ట్రాపు, రెండు స్ట్రాపులు ఉంటాయి. అండ్ చైన్ బట్ జాయింట్ అన్నాడు, చైన్ టైప్ బట్ జాయింట్, ఇది చైన్ టైప్ బట్ జాయింట్ అంటే దీంట్లోనే చైన్ టైప్ కాకుండా జిగ్జాగ్ వస్తుంది, ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి పైకి కిందకి, ఇది కింద ఉంటే పైన మళ్ళీ, ఇది జిగ్జాగ్ ఈ విధంగా వచ్చింది, ఇది జిగ్జాగు, ఇది డబుల్ రివిటెడ్ డబుల్ స్ట్రాపు జిగ్జాగ్ అయితే ఇది వేయాలి డయాగ్రామ్. అదేవిధంగా డబుల్ రివిటెడ్ డబుల్ స్ట్రాపు బట్ దిస్ ఇస్ చైన్ అనమాట, ఇది ఒకటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి సింగిల్ రివిటు డబుల్ స్ట్రాపు, ఇక్కడ సింగిల్ రివిటు సింగిల్ స్ట్రాపు, ఇవి బట్ జాయింట్లు అవంతా, ఇవి ల్యాప్ జాయింట్లు, ఇది ల్యాప్ జాయింటు సింగిల్ రివిటు, ఇది కూడా ల్యాప్ డబుల్ రివిటెడ్ ల్యాప్ జాయింటు, ఇది వచ్చేసి డబుల్ రివిటెడ్లోనే జిగ్జాగ్ అనమాట, ల్యాప్లో జిగ్జాగ్, ఇవి బట్లో జిగ్జాగు బట్లో చైన్. ఆ డయాగ్రామ్స్ కంపల్సరీగా 5 మార్క్స్కి వస్తుందమ్మా, ఇది రివిటెడ్ జాయింట్స్. నెక్స్ట్ మనకి వెల్డెడ్ జాయింట్స్ 5 మార్క్స్కి, ఈ సింబల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టేబుల్ నెంబర్ 10.1, ఈ నేమ్ ఇస్తే ఇదేం వేయాల్సిన అవసరం లేదు, ఈ సింబల్ రెప్రజెంట్ చేస్తే చాలు, ఈ పేరు ఇస్తే ఈ సింబల్ చూపించాలి, ఇంతకుముందు పైప్ జాయింట్లో లాగా ఈ నేమ్ ఇస్తే ఈ సింబల్స్, ఈ నేమ్ ఇస్తే ఈ సింబల్స్ బాగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకంతా ఏమవుతాం లేదు సరిపడా, అవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ అసెంబ్లీ డ్రాయింగ్ కోసం, అసెంబ్లీ డ్రాయింగ్లో చూడండి ఫస్ట్ ఇది ఒక క్వశ్చన్ మీకు ఆల్రెడీ మీకు అక్కడ చెప్పిన క్వార్టర్ జాయింట్ విత్ స్లీవ్ అని చెప్పి ఇంతకుముందు మీకు రెప్రజెంట్ చేసిన క్వార్టర్ జాయింట్ విత్ స్లీవ్ ఈ డయాగ్రామ్, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే అసెంబ్లీ డ్రాయింగ్ వేసేటప్పుడు మీరు మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వేరే వేరే ఈజీ ఏంటంటే, ఈ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్కి రిలేటెడ్గా ఇక్కడ డైమెన్షన్ ఏది మ్యాచ్ అవుతుందో చూడండి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీని నెంబరు ఎంత, నెంబర్ 3, నెంబర్ 2, ఇక్కడ నెంబరు 1, రాడ్ స్లీవ్ అని ఇచ్చినారు కదా నెంబర్ 2, ఈ స్లీవ్ అనేది ఈ స్లీవ్లో నెంబర్ 1 రాడ్ ఎన్ని ఉన్నాయి చూడండి, రాడ్స్ 2 రాడ్స్ ఉన్నాయి, అంటే లెఫ్ట్ సైడ్ ఈ సైడ్లో ఒక రాడ్ సెంటర్కి వస్తుంది. సేమ్ ఇలాంటిదే ఇక్కడ 2 ఇవ్వకపోయినా ఇక్కడ క్వాంటిటీ మీరు చెక్ చేసుకోండి ఎన్ని ఉన్నాయి చూడండి, రాడ్స్ 2 ఉన్నాయి కాబట్టి
ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రాడ్ వస్తుంది, అదేవిధంగా రైట్ సైడ్ ఇంకొక రాడ్ వస్తుందన్నమాట. టూ రాడ్స్ దీని లోపల. ఏం లేదు, ఫస్ట్ ఈ డయాగ్రమ్ వేసేసేయండి. ఈ డయాగ్రమ్ యాజ్ డీత్గా తెచ్చి ఇక్కడ రీడ్రా చేయడం, ఇలాంటిదే ఈ రివర్స్లో మిర్రరింగ్ ఈ సైడ్లో డ్రా చేయడం. ఇవి త్రీ ఉన్నాయి కదా, త్రీ క్వార్టర్ అంటాం దాన్ని. ఆ క్వార్టర్ ఎన్ని ఉన్నాయి చూడండి, టూ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్స్ని లోపల ఈ హోల్లో ఇక్కడొకటి, అదేవిధంగా ఇక్కడొకటి ఇద్దాం. ఇదొకటి ఇదొకటి, టూ క్వార్టర్స్ ఇవ్వడం. అంటే వాడు సపరేట్ సపరేట్గా ఇచ్చిన ఏడొక డయాగ్రమ్ ఏడొక డయాగ్రమ్ సపరేట్ సపరేట్గా ఇచ్చిన డయాగ్రమ్స్ని మీరు అన్నీ తీసుకుని వచ్చి ఒక దగ్గర అసెంబుల్ చేస్తే చాలు. అంతే, మీరేమో అంటే లేని డయాగ్రమ్ ఏం వేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ డయాగ్రమ్ ఉందో ఆ డయాగ్రామ్నే మీరు రీడ్రా చేయాలి. బట్ పొజిషన్స్ ఎక్కడంటే ఈ యాక్సిస్, ఈ యాక్సిస్ కోయిన్సైడ్ అవ్వాలి. ఈ యాక్సిస్ ఏదో ఈ యాక్సిస్ కూడా తెచ్చి దీని మీద అంటే కోయిన్సైడ్ అవ్వాలన్నమాట. అదేవిధంగా ఈ విడుతు ఉంటాయి కదా, ఈ విడుతు ఏడుండే థర్టీ టూ విడుతు రెండు సేమ్ వస్తాయి. ఆ విధంగా మీరు అసెంబ్లీ డ్రాయింగ్ ఏదైనా కూడా అంతే, ఆ పైన ఉండే డయాగ్రామ్ చూసి మీరు ఒక దగ్గరగా వేయడం అంతే. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఈ డయాగ్రామ్ వచ్చేసి మనకి నక్కుల్ జాయింట్ అనేసి అంటాం దీన్ని. నక్కుల్ జాయింట్, నక్కుల్ జాయింట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఫోర్క్ ఎండ్, ఐ ఎండ్. నెంబర్ వన్ వచ్చి ఇది ఫోర్క్ ఎండ్. నెంబర్ టూ ఐ ఎండ్. నెంబర్ టూ ఎక్కడుంది, ఐ ఎండ్. త్రీ ఇది ఇక్కడ లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, ఫోర్క్ ఎండ్ ఒకటి, ఐ ఎండ్ ఒకటి. పిన్ నెంబర్ త్రీ ఎక్కడ, పిన్ ఇది నెంబర్ త్రీ పిన్. నెంబర్ ఫోర్ కాలర్, నెంబర్ ఫోర్ కాలర్ ఎక్కడుంది, వన్ టూ త్రీ నెంబర్ ఫోర్ ఇది కాలర్. నెంబర్ ఫైవ్ ట్యాపర్ పిన్, ఇది నెంబర్ ఫైవ్. ఇప్పుడు వీటన్నిటిని కూడా మీరు ఏం చేయాలంటే ఒక దగ్గర తీసుకుని వచ్చి అసెంబుల్ చేయాలి. ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, దీని యొక్క టాప్ వ్యూ ఇది, ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్ కాదు, ఇది ఫ్రంట్ వ్యూ, దాని టాప్ వ్యూ ఇది. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ రెండు కూడా సేమ్ ఒకటే. కాకపోతే మీకు ఏంటంటే దీన్ని ఇలా రొటేట్ చేసాం, ఇలా తిప్పినాం అనుకో ఈ విధంగా కనిపిస్తుంది. ఈ పార్టే ఇలా రొటేట్ చేస్తే ఈ షేప్లో కనిపిస్తుంది. అందువల్ల రెండు ఉన్నాయన్నమాట, ఇది ఇలా ఉండేటివి, ఒకటి ఇలా పెడతాడు ఒకటి ఇలా పెడతాడు. ఈ రెండు ఇక్కడ తీసుకొని వచ్చేసి ఆ హోల్లో దీన్ని తీసుకొని వచ్చి ఇన్సర్ట్ చేస్తానమాట. ఇన్సర్ట్ చేసి కింద ఈ కాలర్ పెట్టేసి ఈ హోల్లో పిన్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. మీరు ఒకసారి అసెంబుల్ డ్రాయింగ్ కానీ చూసి వేసినారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇదండి ఇది, ఇదొక పీసు. ఇలాంటి పీసే ఈ పక్క ఉంది కదా, దాన్ని ఇట ఈ విధంగా పెట్టి ఇలా తీసుకొని వచ్చినప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ ఆ పిన్ను ఇన్సర్ట్ చేస్తే మీకు ఈ రెండు అసెంబుల్ అయిపోతాయి. ఇదొకటి ఈ పీసే, కాకపోతే ఇలా రొటేట్ చేసినప్పుడు ఈ పక్క రైట్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. అంతేగాని మీరు వేరే షేప్ ఏదో అనుకోవద్దండి. ఆ మధ్యలో ఆ పిన్ ఇన్సర్ట్ చేసినాడు ఈ కాలర్లో, ఈ ఆ పిన్ ఇన్సర్ట్ చేస్తే బయట రాకుండా, ఇది లూజ్గా కాకుండా. ఇప్పుడు మనం ఫ్యాన్కి ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ బిగిస్తే దానికి ఒక పిన్ ఉంటుంది, అలాంటి పిన్ అనమాట. ఇవి చాలా ఈజీ, మీరు ఒక్కసారి కానీ వేస్తే ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఒకటి నకుల్ జాయింటు, ఇంకొకటి క్వార్టర్ జాయింట్ విత్ స్లీవు. రెండు ఎస్ఏ క్వశ్చన్స్ అనే నెక్స్ట్ ఇంకా ఎస్ఏ క్వశ్చన్ ఏం నేర్చుకుంటారంటే, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇక్కడికి రండి, యూనివర్సల్ కప్లింగ్ ఎస్ఏ క్వశ్చన్. యూనివర్సల్ కప్లింగ్ ఇది పార్ట్ నెంబర్ వన్, ఫోర్క్, ఫోర్క్ ఫ్రంట్ వ్యూ, ఫోర్క్ టాప్ వ్యూ. పార్ట్ నెంబర్ టూ సెంటర్ బ్లాక్, ఇది దీని ఫ్రంట్ వ్యూ, దీని యొక్క టాప్ వ్యూ అనమాట ఇది. నెక్స్ట్ ఈ పార్ట్ నెంబర్ త్రీ పిన్ను, సేమ్ దానిలాగానే చూడండి. ఇక్కడ ఈ పార్ట్ ఇది, నెక్స్ట్ దాంట్లో ఈ దీన్ని తీసుకొని పోయి ఇక్కడ జరుపుతాం. ఈ యాక్సిస్ రెండు తీసుకొని వెళ్ళి కోయిన్సైడ్ అయ్యేలాగా ఇలా లోపల ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ను, ఈ పిన్ను తీసుకొని వచ్చి ఈ హోల్లో ఇలా ఇన్సర్ట్ చేస్తారు. ఈ పీస్ ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టి అంతా ఇక్కడ ఇక్కడ పెట్టిన తర్వాత ఈ పిన్ ఇలా ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ దాని తర్వాత మీకు ఎక్స్ట్రాగా అలాంటిది ఎన్ని పీసులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫోర్క్లే
ఇలాంటి 4K ఇదొకటి ఇదొకటి అంటే రెండోది కూడా ఉంది ఇక్కడ ఉంది చూడండి ఇదే సెకండ్ వన్ అంటే టూ ఐటమ్స్ ఉంటాయి రెండు ఫోక్స్ ఉంటాయి కాబట్టి ఆ టూ ఫోక్స్ కాకపోతే ఇక్కడ రెండు ఇవ్వలేదు కానీ ఇలాంటివే రెండు ఉంటాయి ఒకటి ఈ డైరెక్షన్లో రొటేట్ చేస్తుంటారు అదే ఇది దీన్ని తీసుకొని వచ్చి మీరేం చేయాలంటే ఈ పక్క వేయాలి ఈ పార్ట్ ఈ డయాగ్రమే ఈ రైట్ సైడ్ ఉండేది చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాని విషయం ఏంటంటే ఈడ ఒక పార్టే ఉంది కదా అని అనుకుంటాడు ఇలాంటి పార్ట్ ఇంకొకటి లేదు కానీ ఇక్కడ మీరు మెటీరియల్లో చదివితే తెలుస్తుంది ఫోర్క్లు ఎన్ని ఉన్నాయంటే రెండు ఉన్నాయి అంటే ఇలాంటివే ఇంకొక పీస్ కూడా ఉంది అని అర్థం కానీ అక్కడ డయాగ్రామ్లో ఒక డయాగ్రామ్ వేస్తే చాలు క్వాంటిటీలో రెండని రిప్రజెంట్ చేస్తుంటారు అందువల్ల ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ ఇది ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ ఇప్పుడు దీన్ని ఏం చేస్తా ఇలా ఉండే పీస్ని ఏం చేస్తాను అంటే ఇలా రొటేట్ చేసి ఈ పక్క ఇక్కడ పెట్టినాను అనమాట ఆ పీస్ అది ఇది ఈ పీస్ అనమాట ఈ ఫ్రంట్ వ్యూ చూడండి ఇది ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఇలా ఉంది కదా ఇక్కడ ఈ షేప్ ఎడ ఉంటుంది ఈ షేప్ వచ్చి ఈ పక్క ఉంటుంది అదా ఈ పీసే ఈ పీస్ అనమాట దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది మీరు ఇక్కడ ఎలా ఉన్నది టాప్ వ్యూలో ఇలా కనిపించింది అదే ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఎలా కనిపించింది టాప్ వ్యూలో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూనివర్సల్ కప్లింగ్ ఆర్ హూక్ జాయింట్ అంటాం దీన్ని ఇప్పటికీ మూడు అయినాయమ్మా మూడు దాంతోపాటుగా ఇది నేర్చుకోండి ప్లంబర్ బ్లాక్ ఈ ప్లంబర్ బ్లాక్లో ఈ డయాగ్రామ్ ఫస్ట్ వేయండి దానిపైన ఇక్కడ ఉంది కదా దీన్ని తీసుకొని వచ్చి ఈ సర్కిల్లో పెట్టండి దానిపైన దీన్ని తీసుకొని వచ్చి ఇలా క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత నట్స్ ఇచ్చుంటాడు వాడు ఈ నట్ నెంబర్ 5 ఎన్ని నట్లు రెండు ఉన్నాయి ఈ హోల్లో నుంచి ఒకటి ఈ హోల్లో నుంచి ఒకటి మీరు ఒకసారి అసెంబుల్ డ్రాయింగ్ లేదంటే యూట్యూబ్లో వెళ్ళేసి వీటి నేమ్స్ కొట్టినారంటే మీకు ఈ అసెంబ్లీస్ వస్తాయి ఈ అసెంబ్లీస్ అలా అయినా మీరు నేర్చుకోవచ్చు అంటే ఎలా అసెంబుల్ చేస్తారు వీటి నేమ్స్ కొడితే లేదు అనేసి అంటే మీరేం చేస్తారంటే శ్రీ గగన కోచింగ్ సెంటర్ డిజిటల్ క్లాస్ రూమ్ అనేసి ఉంది శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్లో మీరు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేస్తే స్టడీ మెటీరియల్ అని ఉంటుంది ఆ స్టడీ మెటీరియల్లో నేను ఈ లింకులు అప్లోడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీకు యానిమేషన్ అనేది వస్తుంది అది లింక్ నేను ఇంకా ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తాను మీకు సండే ఐ థింక్ ఎగ్జామ్ ఉండదు ఎగ్జామ్ అయిపోయినాక మండే మీరు ఆ లింక్లో మీరు చూసుకోవచ్చు అనమాట అంటే అసెంబ్లీ ఎలా చేయాలి అనేసి మిగతా పార్ట్ డ్రాయింగ్ అయితే ఏం లేదు ఇక్కడ ఉండే డయాగ్రామ్ యాజ్ ఈజ్గా రీడ్రా చేయడం వీటిని ఇక్కడ ఎక్కడో సపరేట్గా ఇక్కడ దూరంగా డ్రా చేయకుండా ఈ రౌండ్ షేప్ ఆడిందో ఈ రౌండ్ షేప్లో ఎత్తుకొని పోయి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది అంటే సేమ్ డైమెన్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీ చేయడం అనమాట ఈ అసెంబ్లీ చేయడం ఫస్ట్ టైం మీకు చూస్తే రాదు సెకండ్ టైం మీరు ఒకసారి అసెంబ్లీ కానీ ఆ వీడియో చూసినారంటే ఏ పార్ట్ని ఎక్కడ అసెంబుల్ చేయాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడికి 4 అయినాయి అది కాకుండా ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మనకి బైక్స్లలో ఇంజన్లో ఉండదు కనెక్టింగ్ రాడ్ అంటాం దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు దీంతో కలిపి మనకు 5 అవుతాయి ఈపీసీ ఇప్పుడు సపరేట్గా డ్రా చేయకుండా రెండు కలిపి డ్రా చేయడం అంతే ఇంకేమి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ వెరీ వెరీ ఈజీ వన్ ఈ పీస్ని వచ్చి 4 ఎత్తుకొని వచ్చి ఈ లోపల ఇక్కడ ఉంది కదా 4 డయామీటర్ అంతా 19 అలాంటి 19 డయామీటర్ ఎక్కడ ఉంటుందో చూసుకోండి 22 దీని అవుట్ సైడ్ డయామీటర్ అంతే ఇది ఇక్కడే సరిపోతుంది అనమాట ఈ కప్ లోపల ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది 4 ఇక్కడ కాదు ఇక్కడ దీని లోపల మీరు డైమెన్షన్స్ చూసుకోండి ఆ డైమెన్షన్స్ బేస్ చేసుకొని అవి ఎక్కడ ఫిట్ అవుతాయో అక్కడ అసెంబుల్ చేయాల్సి వస్తాయి ఈ నట్టు ఉంది కదా ఈ నట్టు ఎత్తుకొని ఇక్కడ ఈ నట్టుని తీసుకొని వచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తాం ఇది కనెక్షన్ అంటే రెండు పీసెస్ ఉంటాయి కదా దూరంగా ఉండే పీస్ని ఇలా రెండు ఇట అసెంబుల్ చేయడం కనెక్టింగ్ రాడ్ వెరీ ఇంపార్టెంట్ మనకి 5 అయినా ఇక్కడ దీంతో ఈ చూడండి ఇది అసెంబుల్ డ్రాయింగ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టఫింగ్ బాక్స్ ఈ స్టఫింగ్ బాక్స్ చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒకటి నేర్చుకోండి దీంట్లో ఇది ఫస్ట్ డయాగ్రామ్ దాని యొక్క టాప్ వ్యూ దీన్ని తీసుకొని వచ్చి ఈ ఫస్ట్ డయాగ్రామ్ పైన దీన్ని ప్లేస్ చేయాల్సి వస్తుంది
ఈ పార్ట్ నెంబర్ టూ ఇది ప్లేస్ చేసిన తర్వాత ఈ షాఫ్ట్ వాడివ్వలేదు ఈ డయామీటర్ మిడిల్లో హోల్ ఎంత ఉంటుందో అది షాఫ్ట్ ఈ బోల్ట్ ఈ కింద ఉంది కదా పార్ట్ నెంబర్ త్రీ ఇది ఉంది లోపల ఉంది కదా పార్ట్ నెంబర్ త్రీ ఇది అక్కడ పార్ట్ నెంబర్ త్రీ కాదు ఇది పార్ట్ నెంబర్ ఫోర్ ఇది ఇది ఉంది కదా ఇది పార్ట్ నెంబర్ ఫోర్ పార్ట్ నెంబర్ త్రీ వచ్చి ఇది ఇది పార్ట్ నెంబర్ త్రీ వీటన్నిటినీ కూడా ఒక యాక్సిస్ మీద ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత ఈ యాక్సిస్ వచ్చి ఇక్కడ కోయిన్సైడ్ అవ్వాలి నెక్స్ట్ ఈ యాక్సిస్ కూడా వచ్చి ఇక్కడ కోయిన్సైడ్ అవ్వాలి అండ్ యాక్సిస్ని చెక్ చేసుకోండి ఒక యాక్సిస్ మీదకే రావాలి అన్నీ కూడా అన్నీ తీసుకొని వచ్చి సేమ్ యాక్సిస్ మీదకి ఈ యాక్సిస్ మీదకి అన్నీ ఒకటే రావడం అన్నమాట నెక్స్ట్ ఇలా నట్లు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ చూడండి స్టార్ట్ విత్ నట్స్ త్రీ ఉన్నాయి వన్ టూ త్రీ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్ సిక్స్ ఇది ఒక సెవెన్ నెక్స్ట్ ఎసెంట్రిక్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్ చాలా ఈజీ డయాగ్రామ్ మీకు పార్ట్ డ్రాయింగ్ ఎలా ఉందో సేమ్ ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే ఇది ఉండే గ్యాప్లో ఈ స్ట్రాప్ ఉంది కదా ఫోర్ ఈ పీస్ పెట్టండి దీన్ని ఎత్తుకొని వచ్చి ఈ మడిలో వేసేసేయండి ఇది ఫ్రంట్ వ్యూ ఇది సైడ్ వ్యూ ఈ డయాగ్రామ్ ఇది కూడా ఫ్రంట్ వ్యూ దీని సైడ్ వ్యూ ఈ డయాగ్రామ్ ఇక్కడ రీడ్రా చేయడం దాన్ని ఈ డయాగ్రామే ఇక్కడ రీడ్రా చేయడం ఈ ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేయండి ఈ గ్యాప్ మెయింటైన్ చేసి వేయండి ఈ గ్యాప్లో ఏమేస్తారంటే ఈ పీస్ ఉంది కదా ఈ సైడ్ ఈ పీస్ అన్నమాట ఈ ఫోర్త్ పీస్ ఇది షిమ్ అని చెప్పి బ్రాస్ మెటీరియల్ ఈడాడ వేసిన తర్వాత ఈ డయాగ్రామ్ని మిడిల్లో వేయండి ఈ నట్స్ ఉన్నాయి కదా ఈడొక నట్టు ఈడొక నట్టు అయింది వెరీ వెరీ ఈజీ డయాగ్రామ్ ఫ్రంట్ వ్యూ ఇది సైడ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎయిట్ డయాగ్రామ్స్ అనే దాని తర్వాత లేత్ టూల్ పోస్ట్ సింగిల్ టూల్ పోస్ట్ లేత్ టూల్ పోస్ట్ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఈ మిడిల్లో కింద ఈ బేస్ ఉన్నాయి కదా ఈ బేస్ మీకు చూస్తే మీకు ఈజీగా ఉంటుంది ఈ బేస్ ఇది ఈ పైన ఉండే స్క్రూ ఇది దీని సైడ్ వ్యూ అన్నమాట బాటంలో మీకు ఇక్కడ నెంబర్ ఫోర్ ఇక్కడ బేస్ ఈ నెంబర్ ఫోర్ ఈ పార్ట్ ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ బట్ ఇంతకుముందు చెప్పినట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ సింగిల్ టూల్ పోస్ట్ ఒకసారి లైట్గా ఒకసారి చూసుకుని అంతే మిగతా అంతా ఏం అవసరం లేదు ఇదంతా వదిలేండి ఇవంతా ఏం అవసరం లేదు ఒకరు ఇచ్చినా మీకు టూ ఇయర్సే ఇస్తారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏం చూస్తారు అండ్ స్క్రూ జాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రూ జాక్ ఈ పీసు దీంట్లో ఇది ఫస్ట్ ఇది వేయండి ఈ స్క్రూని తీసుకొని ఈ ప్లేస్లో వేసిన తర్వాత ఇక్కడ ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు ఈ పైన వేస్తారు ఈ కప్పుని ఈ పైన వేసి ఈ రాడ్ ఉంది కదా ఈ రాడ్ని ఈ హోల్లో వేస్తాం అది స్క్రూ జాక్ ఇక్కడతో సరిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకటి స్క్రూ జాక్ ఒకటి సెకండ్ వన్ ఈజ్ రెండోది స్క్రూ జాక్ ఎసెంట్రిక్ లేత్ టూల్ పోస్ట్ మూడనే ఫస్ట్ స్క్రూ జాక్ లేత్ టూల్ పోస్టు ఎసెంట్రిక్ తర్వాత స్టఫింగ్ బాక్స్ కనెక్టింగ్ రాడ్ తర్వాత ప్లంబర్ బ్లాక్ తర్వాత యూనివర్సల్ కప్లింగ్ తర్వాత నకల్ జాయింట్ నెక్స్ట్ క్వార్టర్ జాయింట్ విత్ గిప్ నెక్స్ట్ క్వార్టర్ జాయింట్ విత్ స్లీవ్ అన్నమాట ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి మీకు కావాలి అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ప్లేస్టోర్లో వెళ్ళి శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ మీద ఏముంటుందంటే మీకు ఉన్నాను వన్ మినిట్ ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి ఇది శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ యాప్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీకు వస్తుంది ఇక్కడ దీంట్లో శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అనే యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ దీంట్లో ఈ బటన్ ఈ పైన టాప్లో క్లిక్ చేయండి
ఇలా టాప్లో క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ అనేది వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఈ లిస్ట్లో ఏడుంది కదా, ఇక్కడ స్టడీ మెటీరియల్ అని ఉంది కదా, స్టడీ మెటీరియల్ ఓపెన్ చేయండి. ఈ స్టడీ మెటీరియల్ నేను ఇంకా ఆ ఫోల్డర్ అనేది ఇంకా పెట్టలేదు, ఆ ఫోల్డర్లో పెడతాను. ఇది C16 మెకానికల్లో ఆ సబ్జెక్ట్ ఏడు వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ క్లిక్ చేయండి. దీంతో C16 డిఎంఈ ఉంది కదా, ఈ C16 డిఎంఈ క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, TE1 ఇలా అన్ని చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. వీటిలలో నేను ఈ టిప్స్లలో కాకుండా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో వీడియో లింక్స్ ఇస్తాను, యూట్యూబ్ వీడియో లింక్స్, యానిమేషన్స్ ఎలా అసెంబుల్ చేయాలని. అది ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, మీరు అవి చూసుకోవచ్చు అనమాట. ఏది ఒక డయాగ్రాము ఎలా అసెంబుల్ చేయాలి, పార్ట్ డయాగ్రామ్ ఇస్తే ఎలా అసెంబుల్ చేయాలనేసి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, IIT, NSET, ESET, PolSET, APRGC, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. CBSE, 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర, భవాని నగర్, తిరుపతి.